Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంగవీటి విషయంలో వైసీపీ డిసైడ్, రివర్స్ అయింది, అటాక్ స్టార్ట్. వంగవీటి రాధ కేంద్రంగా ఇప్పుడు రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. వంగవీటి రంగ రెక్కి వ్యాఖ్యలు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శ తర్వాత మంత్రి వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. హత్యకు రెక్కి ఆధారాలు ఉంటే రాధ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రెక్కి ఎవరు చేయబోయారో రాధ చెప్పాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాధ చంద్రబాబు చెప్పినట్లు చేయకూడదని అన్నారు. ఇప్పటికే రాధను రాజకీయాల్లో మర్చిపోయారని, చంద్రబాబు తప్పుడు డైరెక్షన్లో రాధ ప్రయాణం చేయకూడదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. వంగవీటి మోహన రంగ టీడీపీ హయాంలో ఎందుకు దీక్ష చేశారో రాధ తెలుసుకోవాలని మంత్రి వెల్లంపల్లి అన్నారు. టీడీపీ హయాంలో రంగ హత్య జరిగితే అదే పార్టీతో రాధ అంటగాగుతున్నారని విమర్శించారు. రెక్కిపై ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేశారా అంటూ మంత్రి ప్రశ్నించారు. మెయిన్ రోడ్లో రాధ ఇల్లు ఉంది, అక్కడ కారు తిరిగితే రెక్కి అవుతుందా అంటూ మంత్రి నిలదీశారు. హత్య రెక్కి అంటారు. భద్రత కోసం గన్మెన్లను పంపితే వెనక్కి పంపి చీప్ రాజకీయాలు చేస్తున్నారని వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. రాధ రెక్కి అంశంపై వెంటనే సీఎం జగన్ స్పందించారని, రాధ తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తైనా గన్మెన్లను కేటాయించారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. రాధను చంద్రబాబు పరామర్శించడం దొంగల పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాలలో ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని, వంగవీటి రాధతో చంద్రబాబు డ్రామా చేయిస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు. దీని ద్వారా వైసీపీ రాధ విషయంలో తన స్టాండ్ మార్చుకుందా అనే చర్చ మొదలైంది. ఇప్పటి వరకు మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమ మిత్రుడు వంగవీటి రాధను తిరిగి వైసీపీ గుట్టుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో చంద్రబాబు వారి ప్రయత్నాలకు గండి కొట్టేందుకు నేరుగా రాధ ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చారు. దీంతో ఇక ఇప్పుడు వైసీపీ రాధను టార్గెట్ చేయడం ప్రారంభించింది.